మనకు ఉండేటటువంటి అనుభవాల్లోకి అన్నిటికంటే కూడా సుఖం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని మించింది లేదట. ఎందుకంటే మనకి ఎవడూ కూడా కోరుండి దుఃఖాన్ని కోరుకోడు, నాకు దుఃఖం రావాలని ఎవడూ కోరుకోడు, అందరికీ కూడా కావాల్సింది సుఖమే. కాబట్టి ఆ సుఖం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని మించినటువంటి అనుభవం అనేటువంటి ఉండదట. కాబట్టి అలాగే సమస్త అనుభవాల్లో కూడా సుఖం అనేటటువంటి అనుభవం ఏదైతే ఉంటుందో అది అతి దుర్లభమైనటువంటిది, అతి ఉత్కృష్టమైనటువంటిది, అది శాశ్వతంగా ఉండడం అనేటిది ఏదైతే ఉంటుందో వాడు చాలా ఉత్కృష్టుడు. నిరంతరం ప్రతి దాంట్లోనూ కూడా సుఖాన్ని వెతుక్కోగలిగినటువంటి వాడు, కష్టంలో కూడా సుఖాన్ని వెతుక్కునేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడు చాలా గొప్పవాడు. కాబట్టి ఆ రకమైనటువంటి స్థితి ఉంటుంది. నాస్తి సూర్యసమో జ్యోతిహి, అంటే సూర్యుడితో సమానమైనటువంటి వెలుగునిచ్చేటటువంటి ప్రకాశవంతమైనటువంటిది ఈ సమస్త గోళాల్లోనూ కూడా లేదట. కానీ ఇక్కడ ఒక చిన్న సవరణ ఉంది. ఎందుకంటే ఈ సూర్యుడు అని చెప్పబడేటటువంటిది ఏదైతే ఉంటుందో అది, అంటే ఆ చెప్పినటువంటి దాన్ని నేను సవరించట్లేదు, అంటే మనం తెలుసుకునేటటువంటి విషయంలో సవరణ మాత్రమే చెప్తున్నాను. ఏమిటంటే దాంట్లో మనకి అంటే సూర్యుడు అనేటటువంటి వాడు నక్షత్రం, మనకి దగ్గరగా ఉండే నక్షత్రం అని మనకి ప్రస్తుతంలో ఉండే సైన్స్ విభాగం అనేటువంటిది చెప్తుంది. కానీ సూర్యచంద్రుడు అనేటటువంటి వాళ్ళు మన బ్రహ్మాండానికి సంబంధించినంత వరకు, ఎందుకంటే అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి, అందులో మన బ్రహ్మాండానికి సంబంధించినంత వరకు కూడా మనకి కనబడేటటువంటి ఈ ఆదిత్యుడు అనేటటువంటి వాడు మన సూర్యుడు. అలాగే మనకి చంద్రుడు ఈ భూమి చుట్టూ తిరుగుతుండేటటువంటి ఈ ప్రస్తుత అధునాతనులు చెప్పేటటువంటి శాటిలైట్, భూమికి ఉన్నటువంటి శాటిలైట్ ఉపగ్రహం అని చెప్పబడేటటువంటిది ఏదైతే ఉందో అది మనకి కనబడేటటువంటి చంద్రుడు. అయితే ఈ సూర్యచంద్రుడు ఇద్దరు కూడా మనకి అనేక రకాలంటి సుఖాల్ని, అనేక రకాల లాభాల్ని, అనేక రకాలంటి జీవన ప్రమాణాల్ని వాళ్ళు పెంపొందించేందుకు కావాల్సిన దానికి కారణభూతులు అవుతున్నారు. అది మన బ్రహ్మాండానికి సంబంధించినంత వరకు ఉండేటటువంటి ఈ సూర్యుడితో సమానమైనటువంటి జ్యోతి ఇంకోటి లేదు. కానీ సూర్యుడి కంటే అనేక కోట్లు రెట్లు పెద్దవి, అనేక కోట్లు ప్రకాశవంతమైనటువంటివి అశ్విన్యాది నక్షత్రాలు, 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అది సూర్యుడి కంటే అనేక కోట్ల రెట్లు పెద్దవి, అనేక కోటాను కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటివి. అవి అచలాలని చెప్పబడుతున్నాయి. అంటే చలవు అంటే కదిలేటటువంటిది, అచలం అంటే కదలనటువంటిది. కదలకపోవడం అంటే ఏం లేదా, సృష్టిలో ప్రతిదీ కదిలేదే, కదలదంటూ ఏదీ ఉండదు. కానీ మనకు ఉండేటటువంటి దూరం యొక్క ప్రభావం చేత అది కదలనట్టుగా కనబడుతూ ఉంటుంది. మనకు దగ్గరలో ఉండే వస్తువు ఇలా వెళ్ళిపోతే చాలా వేగంగా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. కొంచెం దూరంలో ఉండేది వెళ్ళిపోతుంటే ఇంతే వేగం ఉన్నప్పటికీ కూడా వేగం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదే 1 కిలోమీటర్ దూరంలో ఉండేటువంటిది కనుక వెళుతుంటే నెమ్మదిగా వెళుతున్నట్టు అనిపిస్తుంది. అదే ఆకాశంలో ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలో కనుక వస్తువు వెళుతుంటే ఇంకా నెమ్మదిగా చీమలా కదులుతున్నట్టు అనిపిస్తుంది. కానీ అది మనకుండేటటువంటి ఈ దృష్టి యొక్క ప్రభావం చేత మాత్రమే, ఆ దూరం యొక్క ప్రభావం చేత అలా అనిపిస్తుందే తప్ప న్యాయంగా ఇవన్నీ కూడా సమానమైనటువంటి వేగాలతో వెళ్ళేవి అన్నీ అలాగే వెళుతున్నా ఆ దూరాన్ని బట్టి ఆ రకమైన స్థితి మనకి ఏర్పడుతుంది. అలాగే సూర్యుడి కంటే అనేక కోట్లు రెట్లు కలిగినటువంటి తేజస్సు కలిగినటువంటివి, అలాగే అనేక కోట్లు ప్రభావితమైనటువంటి ఉండేటటువంటి ఇంకా చాలా ఉన్నాయి. మనకి నక్షత్రాలు చెప్పబడేటటువంటి దాంట్లో నీరస్ స్టార్ మనకి ఏదైతే చెప్పుకుంటున్నామో సూర్యుడు చెప్తున్నాం, కానీ అలాగే ఆల్ఫా సెంటారా అని చెప్పేసి 4.2 లైట్ ఇయర్స్ దూరంలో కాంతి వేగంతో ఉండే స్థితులు ఉన్నటువంటివి కూడా ఉన్నాయి. అది ఆ సమయం వచ్చినప్పుడు ఆ కాంతి వేగం యొక్క వాటి యొక్క దూరాల వగేరాల గురించి మనం ప్రస్తావించుకుందాం. అయితే ఇక్కడ సూర్యుడితో సమానమైన జ్యోతి లేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ వరకు గ్రహించగలిగితే చాలు. నాస్తి రామాయణాత్పరం, రామాయణం కంటే ఉత్తమమైనటువంటి గ్రంథం అనేటటువంటిది, శ్రవణానందాన్ని ఇచ్చేటటువంటిది, మానసికానందాన్ని ఇచ్చేటువంటిది, తాత్వికానందాన్ని ఇచ్చేటటువంటిది, శాశ్వతానందాన్ని ఇచ్చేటటువంటిది, ముక్తినిచ్చేటటువంటిది ఏదైతే ఉంటుందో అటువంటిది దాంతో సమమైనటువంటి ఇంకొక గ్రంథం లేదు అని చెప్పేసి నారదుల వారు దాని గురించి ప్రస్తావించారు. ఇంతే కాకుండా నారదుల వారు ఇంకా ముందుకు చెప్తున్నారు. అది ఏమిటంటే, నాస్తి క్షమా సమం సారం, నాస్తి కీర్తి సమం ధనం, నాస్తి జ్ఞాన సమో లాభం, నాస్తి రామాయణాత్పరం. అంటే ఇక్కడ ఏమిటంటే, క్షమకు మించినటువంటి గొప్ప ఉత్తమమైనటువంటి గుణం లేదుట. ఎందుకంటే తప్పులు చేయనటువంటి వాడు సృష్టిలో ఎవడూ ఉండడు. ప్రతి జీవి కూడా తప్పు చేస్తుండే మనుషులే కాదు. అయినప్పటికీ కూడా దాన్ని ఏ కారణాల చేత ఆ తప్పు జరిగిందో దాన్ని దృష్టి పెట్టుకుని
అటువంటి వాళ్ళని క్షమించడం అనేటటువంటిది ఏదైతే ఉంటో దానికంటే ఉత్తమోత్తమైనటువంటి గుణం లేదట. అది సాక్షాత్ శ్రీరామచంద్రుడికి మనం రామాయణంలో ముందు ముందు వెళ్ళినట్లయితే ఆయన క్షమాస్వరూపుడు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అలాగే దీంతోపాటు ఎలాగంటే మొత్తం సమస్తమైనటువంటి గుణాల్లోకి కూడా ఈ క్షమాగుణం అనేటువంటిది చాలా ఉత్తమోత్తమైనటువంటి విషయం ఏదైతే ఉంటుందో అది మనకి అర్థమవుతుంది. తర్వాత ధనాలన్నీ కూడా అనేక రకాల ధనాలు ఉన్నాయి. తపస్సు అనేటటువంటిది ధనం, విద్య అనేటువంటిది ధనం, సత్యవచనం అనేటువంటిది ధనం, అలాగే కీర్తి అనేటటువంటిది కూడా ధనం. ఇలాగ అనేక రకాల ధనాలు ఉన్నాయి. ఈ ధనాలన్నింటిలోకి ఏదైతే ఉంటుందో కీర్తి అనే ధనం ఏదైతే ఉంటుందో అది శాశ్వతమట. దాంతో సమమైనటువంటి ధనం సృష్టిలో లేదట. ఎందుకంటే జాతస్య హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, పుట్టిన ప్రతి ప్రాణి మరణించక మానడు, మరణించిన ప్రతి ప్రాణి తిరుగా పుట్టక మానడు కర్మవశాత్తు. అయితే దీంట్లో మనం గ్రహించవలసింది ఏదైతే ఉందో అదేమిటంటే దీంతో తుల్యమైనటువంటిది కీర్తి శరీరాన్ని కలిగినటువంటి వాడు శాశ్వతుడు. వాడు చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉంటే దాన్ని శాశ్వతంగా అందరూ వేణోళ్ళ కొనియాడతారు. శ్రీరామచంద్రుడు రామో విగ్రహవాన్ ధర్మ, సాక్షాత్తు మూర్తి భూమించిన విగ్రహం ధర్మమూర్తి కాబట్టి అందుకోసం ఇవాల్టి వరకే కాదు ఈ సూర్యచంద్రుడు ఉన్నంతకాలం కూడా శ్రీరాముడి యొక్క నామం వినబడుతూనే ఉంటుంది. అలాగే జ్ఞానం కంటే ఉత్తమమైనటువంటి లాభం ఇంకోటి ఉండదట. మనం ఎన్ని వేల లక్షలు కోట్లు సంపాదించినప్పటికీ కూడా అది శాశ్వతాలు కావు. వాటిలన్నింటినీ మనం వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. అలాగే భార్యాబిడ్డలు వగరాలు వీరందరూ కూడా శాశ్వతులు కారు. వీళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఈ బంధువులు మిత్రులు వగరాలు వీళ్ళు శాశ్వతులు కారు. ఈ సృష్టే శాశ్వతం కాదు. ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. కాబట్టి ఇంక ఏదయ్యా శాశ్వతం అంటే జ్ఞానం ఒక్కటే శాశ్వతం. ఆ జ్ఞానప్రదాత అయినటువంటి సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు, ఆయన యొక్క పాదాలను కనుక శరణు వేడినటువంటి వాళ్ళకి ఆ జ్ఞానం దానంతట అదే వస్తుంది. అజ్ఞానం పోయి జ్ఞానం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాని చోట్ల అది వచ్చేస్తుంది. వాడు జ్ఞానవంతుడు, దివ్య జ్ఞాన సంపన్నులు అవుతారు. కాబట్టి నాస్తి రామాయణాత్పరం, రామాయణానికి మించింది రామాయణంతో సమానమైనటువంటి గ్రంథం. కాబట్టి ఈ రకమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి లాభాలన్నింటినీ కలిగించేటటువంటిది, మనిషిని ఉత్తమోత్తమైన స్థితికి తీసుకెళ్ళేటటువంటిది, ఈ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త సౌఖ్యాల్ని కూడా ధర్మబద్ధంగా అనుభవించి శాశ్వతమైనటువంటి ఆ రామపథాన్ని, ఆ విష్ణుపథాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని పొందడానికి కావలసినటువంటి ఆ వైశిష్ట్యాన్ని ఇచ్చేటటువంటిది ఆ రామాయణ కథామృతం అనేటటువంటి దాన్ని గ్రోలడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దానివల్ల ఇది సంభవిస్తుంది. అందుకోసం ఇతోధికంగా నాకు తెలిసినటువంటి విధ విధానంలో స్కాంద పురాణంలో నిర్వచించినటువంటి పద్ధతుల్ని అనుసరించి ఈ రామాయణ యొక్క ప్రభావాదులన్నింటినీ కూడా విజ్ఞులైనటువంటి శ్రేష్ఠులైనటువంటి మీ అందరి ముందు దాన్ని నేను ఉంచుతున్నాను. ఉంచడానికి కావాల్సిన పరిపూర్ణమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అది శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహవశాత్తు ఇప్పటి వరకు కూడా ఈ రామకథామృతం యొక్క ఈ ప్రభావం మన మీద ఎంతవరకు ఉంది అన్న విషయాన్ని గురించి తెలుసుకుంటూ అది మనలో ఎంత ఏ రకమైనటువంటి ప్రభావాల్ని రేకెత్తిస్తుంది, మనం ఎంత ఉత్తమైనటువంటి స్థాయికి తీసుకెళ్తుంది అనేది ఎవరికి వాళ్ళకి అనుభవంలో ఉండేటటువంటి విషయమే. అందువల్ల అత్యంత శ్రద్ధతోటి అందరికీ విన్నపం ఏమిటంటే దీన్ని జాగ్రత్తగా ఈ కథలలో ఉండేటువంటి ఉత్తమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు హంసల్లాంటి వాళ్ళు దాంట్లో ఉండేటటువంటి నీరాన్ని వదిలిపెట్టి క్షీరాన్ని మాత్రమే గోలి ఆ గ్రోలిన తర్వాత ఆ రాముడి యొక్క ఆ కరుణాకటాక్ష వీక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ వీక్షణ ప్రభావం చేత ఆ కరుణాసముద్రుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడి యొక్క పాదాలయంని ఆశ్రయించి ఆ శ్రీరామచంద్రుడి యొక్క పరిపూర్ణ కటాక్షానికి పాత్రులు అవుతారనేటువంటి భావన చేత ప్రస్తుతం స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.